హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఇందులో క్వశ్చన్ మూడవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా తయారైనటువంటి కూటమిలో ఉన్నవారెవరు ఆన్సర్ ఆంగ్లేయులు మహారాష్ట్రులు నిజాములు నెక్స్ట్ దేశంలోని విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనే క్రమం రాజమండ్రి కళాశాల సంఘటనలో మొదలైంది అయితే ఈ సంఘటన ఏ ఉద్యమ కాలంలో చోటు చేసుకుంది ఓకే రాజమండ్రి కళాశాల సంఘటన అనేది ఇది ఆప్షన్ త్రీ వందే మాతరం కాలంలో చోటు చేసుకుంది నెక్స్ట్ వన్ అటవీ సత్యాగ్రహానికి మద్దతుగా గుంటూరులోని గుంటూరులో జరిగినటువంటి హర్తాల్లో చురుకైన పాత్ర నిర్వహించినటువంటి మహిళను గుర్తించండి ఆప్షన్ ఫోర్ పునక కనకమ్మ నెక్స్ట్ వన్ సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన సంవత్సరం ఇప్పుడు ఆప్షన్ టూ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ గాంధీజీతో పాటు దండి యాత్రలో పాల్గొన్న తెలుగువాడెవరు దండి యాత్రలో పాల్గొన్నటువంటి తెలుగువారు ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం ఎర్నేని సుబ్రహ్మణ్యం నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కిట్టూరు చెన్నమ్మ వీరు ఏ ప్రాంతానికి చెందినవారు వీరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు నెక్స్ట్ శ్రీభాగ్ ఒప్పందం శ్రీభాగ్ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది నవంబర్ నైన్టీన్ థర్టీ సెవెన్లో జరిగింది నెక్స్ట్ వన్ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ నిర్మాణ సమయంలో తొలి కార్యదర్శి ఎవరు తొలి కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణమ్మ మద్దూరి అన్నపూర్ణమ్మ నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వంలో నిజాం యథాతీత ఒప్పందాన్ని కుదుర్చుకున్న రోజు ఎప్పుడు నవంబర్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ సంఘ సంస్కర్త డాక్టర్ పల్ప్ ఎవరితో కలిసి పనిచేశారు ఆప్షన్ ఫోర్ రామస్వామి నాయకర్ వీరితో కలిసి పనిచేశారు డాక్టర్ పల్ప్ నెక్స్ట్ కుల వివక్షకు కుల వివక్షను రూపుమాపడానికి కృషి చేసినటువంటి జౌల్పత్ తోడక్ వీరు ఏ రాష్ట్రం నుంచి పనిచేసింది ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ రాష్ట్రం నుంచి పనిచేశారు నెక్స్ట్ వన్ బహుజన సమాజ్ భావాల ప్రచారానికి కృషి చేసినటువంటి మిత్ర దీన్ మిత్ర అనే పత్రికను ప్రచురించింది ఎవరు ఆప్షన్ టూ జ్యోతిరావు పూలే నెక్స్ట్ సంఘం యుగ సాహిత్యంలో తరచుగా కనిపించే దైవం ఎవరు తరచుగా కనిపించే దైవం సుబ్రహ్మణ్యన్ సుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ వన్ వాతాపికొండ అనేటటువంటి బిరుదును ధరించిన వారెవరు వాతాపికొండ అనే బిరుదును ధరించిన వారు వచ్చేసి నరసింహ శర్మ నెక్స్ట్ వన్ మెగస్తని వర్ణించిన పట్టణ పాలనా వ్యవస్థను పోలి నదిగా భావిస్తున్నటువంటి నిగమ సభను గురించి ప్రస్తావించిన శాసనం ఏమిటి ఆన్సర్ ఎర్రగుడి శాసనం ఎర్రగుడి శాసనం నెక్స్ట్ వన్ శాతవాహనుల కాలంలో ఉపయోగి ఉపయోగంలో ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు పేర్కొనని ఓడరేవేమిటి శాతవాహనుల కాలంలో ఉపయోగంలో ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలు పేర్కొనని ఓడరేవి ఆప్షన్ టూ మోటుపల్లి నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశ ఆక్రమణ ఏ సుల్తాన్ పరిపాలనా కాలంలో పూర్తయింది ఆన్సర్ ఆప్షన్ త్రీ గియాజుద్దీన్ తుగ్లక్ వీరి యొక్క పాలనా కాలంలో నెక్స్ట్ వన్ గంగా లోయలో ప్రాచీన కాలం నాటి పట్టణీకరణ పరిణామం అనేది ముఖ్యంగా దేనివల్ల సానుకూలమైనది ఆన్సర్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం వల్ల నెక్స్ట్ వన్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ మత విశ్వాసం కలవారు యజ్ఞశ్రీ శాతకర్ణి వీరు బౌద్ధ మత విశ్వాసం కలవారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేట సమావేశంలో ఆంధ్రజన కేంద్ర సంఘం ఆంధ్ర మహాసభగా అవతరించింది అయితే ఆనాటి సభ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ వన్ హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరు ఉద్యమం ఏ రోజు ప్రారంభమైంది ఆన్సర్ ఆగస్ట్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడులో నెక్స్ట్ వన్ హజారా రామాలయాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ కృష్ణదేవరాయలు నెక్స్ట్ వన్ బీజాపూర్ గోల్కొండ రాజ్యాలు మొఘలు సామ్రాజ్యంలో ఎవరి పాలనా కాలంలో కలిపివేశారు ఆన్సర్ ఔరంగజేబు పాలనా కాలంలో నెక్స్ట్ వన్ విజయనగరంలో సమాజంలో ఈ కింది వారిలో ఏ వర్గం వారు ఉన్నత హోదా పొందారు ఆన్సర్ తైలిక వారు తైలిక వారు నెక్స్ట్ వన్ మధ్యయుగ భారతదేశంలో కోస్తా తీరంలోను సముద్ర మార్గం వర్తకం కోసం నౌకలను వాడేవారు అయితే ఆ నౌకలను ఎక్కడ నిర్మించేవారు ఓకే మధ్యయుగ భారతదేశంలో కోస్తా తీరంలోను సముద్ర మార్గం వర్తకం కోసం నౌకలను వాడేవారు సముద్ర మార్గం ద్వారా వర్తకం కోసం నౌకలను వాడేవారు అయితే ఆ నౌకలను ఎక్కడ నిర్మించేవారు ఆప్షన్ ఫోర్ నరసాపురం నరసాపురం నెక్స్ట్ వన్ విజయనగర కాలంలో వేదాలపై భాష్యాలను రచించడంలో సుప్రసిద్ధుడైనటువంటి పండితుని గురించి గుర్తించండి ఆన్సర్ మాధవ విద్యారణ్యుడు మాధవ విద్యారణ్యుడు నెక్స్ట్ వన్ ఈ కింది వాణిలో ఏ వినోదం విజయనగర కాలంలో అత్యంత ప్రజాదరణ పొంది ఆ ప్రదర్శనలకు కవి పండితులను పోషించగల ఆర్థిక స్తోమతను ఇచ్చింది ఆప్షన్ టూ నాటక ప్రదర్శన నాటక ప్రదర్శన నెక్స్ట్ దక్షిణ భారతదేశ మనువుగా పరిగణించిన వారెవరు పరిగణించబడినటువంటి వారే వచ్చేసి ఆప్షన్ వన్ ఆపస్తంభుడు నెక్స్ట్ విజయనగరంలో పోర్చుగీసు వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి ముఖ్య ఉద్దేశం ఆన్సర్ ఉత్తమ శ్రేణి అశ్వాల దిగుమతి కోసం ఉత్తమ శ్రేణి అశ్వాలు అంటే గుర్రాల దిగుమతి కోసం నెక్స్ట్ వన్ రాష్ట్ర పాలకులను పల్లవుల కాలంలో ఏమని పిలిచేవారు ఆన్సర్ అమాత్యులు అని పిలిచేవారు నెక్స్ట్ వన్ రాజారాజా చేర పాండ్య శ్రీలంకను జయించడం వెనుక ఉద్దేశం ఏమిటి రాజారాజా చేర పాండ్య శ్రీలంకను జయించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఆప్షన్ టూ తన రాజ్య ఆర్థిక వనరులను విస్తరించుకోవడం కోసం రాజా రాజా వీరు చేరా పాండ్య శ్రీలంకలను జయించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం నెక్స్ట్ వన్ ఇబ్రహీం ఖాన్ గర్ది ఎవరి సైన్యాధికారి ఆన్సర్ వీరు ఆప్షన్ టూ హైదర్ అలీ యొక్క సైన్యాధికారి నెక్స్ట్ వన్ శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం అని అభిప్రాయపడింది ఎవరు అభిప్రాయపడినటువంటి వారు వచ్చేసి బర్గెస్ బర్గెస్ నెక్స్ట్ శ్రీరంగ పట్టణ సంధి బ్రిటిష్ వారు ఎవరితో చేసుకున్నారు ఆప్షన్ త్రీ టిప్పు సుల్తాన్తో చేసుకున్నారు నెక్స్ట్ వన్ శ్రీకృష్ణ దేవరాయల నివాస భవనాన్ని ఏమంటారు ఆన్సర్ భువన విజయము అని అంటారు భువన విజయము నెక్స్ట్ మధుర విజయమును రచించిందెవరు మధుర విజయమును రచించింది గంగాదేవి నెక్స్ట్ సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించిందెవరు ఆప్షన్ టూ దయానంద సరస్వతి నెక్స్ట్ కృష్ణదేవరాయలు వాస్తు శిల్పకళకు చేసిన సేవలో అత్యంత గొప్పగా ఏమిటి ఆన్సర్ హజార రామాలయం నిర్మాణం నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది జంటలలో సరిగ్గా జత అయినటువంటి జంట ఏమిటి సరిగ్గా జత అయినటువంటి జంట ఆన్సర్ అమరావతి బౌద్ధ స్థూపం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇది సరైనటువంటి జంట నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో జాబితా వన్ను ను జాబితా టూతో జతపరచండి ఇక్కడ ఏంటంటే జాబితా వన్ నాణాలకు సంబంధించినది నాణాలు వాడుకలో ఉన్నటువంటి ప్రాంతాలతో మనం జతపరచడం చూద్దాము పగోడ పగోడ నాణాలు వాడుకలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ అంటే విజయనగరంలో నెక్స్ట్ మహాముడి నాణాలు వాడుకలో ఉన్నటువంటి ప్రాంతం గుజరాత్లో నెక్స్ట్ వన్ ముజుఫరీ ముజ్ఫరి వాడుకలో ఉన్నటువంటి ప్రాంతం మాల్వా నెక్స్ట్ సికిందర్ అనే నాణాలు వాడుకలో ఉన్నటువంటి ప్రాంతం ఉత్తర భారతదేశం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ రాజు కాలంలో శివ శివతత్వ భారతమణి అనేటటువంటి గ్రంథం రాయబడింది ఆప్షన్ టూ రెండవ దేవరాయలు రెండవ దేవరాయల కాలంలో శివతత్వ అని అనేటటువంటి గ్రంథం రాయబడింది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ పర్షియా యాత్రికుడు అబ్దుల్ రాజాక్ అబ్దుల్ రజాక్ వీరు హంపిని ఎప్పుడు సందర్శించారు ఆప్షన్ టూ రెండవ దేవరాయల కాలంలో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వారిలో వదరాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తిరుమలాంబాదేవి తిరుమలాంబాదేవి నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయలు వీరు తులువ వంశానికి చెందినవారు నెక్స్ట్ ఈ క్రింది ఏ సాహిత్యం అల్వార్ విష్ణు చిత్తుని తన గురువు యొక్క కూతురు నాథ దేవుని ప్రేమ వ్యవహారాన్ని ఏ గ్రంథంలో పొందుపరిచారు ఆన్సర్ అముక్తమాల్యద అముక్త మాల్యద అనేటటువంటి గ్రంథంలో పొందుపరిచారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో